నమస్తే, ఏఎన్ఏ వార్తలకు స్వాగతం. నా పేరు లావణ్య. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. వినాయక చవితిని పురస్కరించుకుని నేడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత రక్తదాన శిబిరం. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకిషన్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మోతీనగర్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటిన మంత్రులు. నాడపేట జిల్లా కేంద్రంలోని మెట్రో క్లాసిక్ గార్డెన్లో గ్రామ పంచాయతీల కార్యాచరణ అవగాహన సదస్సు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా అధికారులు పనిచేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు. మహబూబ్నగర్ పట్టణంలోని స్టేషన్ ఏరియాలో ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రైల్వే స్టేషన్ రోడ్డు నుండి మోతీనగర్ వరకు 25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా వారు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో అందులో సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు ముందు వరుసలో ఉన్నారు. మరి వారికి నేను అభినందనలు తెలియజేస్తూ పరస్పరం తోడుగా జోడుగా ఈ పూర్వపు జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధి కోసం సమైక్యంగా కలిసి కట్టుకొని అందరు శాసనసభ్యులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరి యొక్క సహకారాన్ని తీసుకొని అందరూ అధికారులను సమన్వయం చేసుకొని అన్ని జిల్లాల అధికారులను కూడా సమన్వయం చేసుకొని ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి మనవి చేస్తూ ఈరోజు అనుకోకుండా మీ కార్యక్రమానికి అనుకూలు. ఒక్కరి దేవుడు లేడు. ఈ దేవుని కాడికి వస్తే కూడా దేవుడా రోడ్ వేయాలి, రోడ్ ముయ్యగలని బాధపడకుండా ఎన్నో సంఘటనలు మనం చూస్తాం. కానీ ఒక సమన్వయం చేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మనం ఎలా ఇది నిరూపించుకున్నాం. ఇప్పటే కాదు, నీళ్ళ గురించి మనం బకెట్ పట్టుకొని గుడ పట్టుకొని ట్యాంకర్ల మీద దిగింది, బట్టలు మొత్తం తరిసిపోయింది, 14 రోజులకు నీళ్ళు వచ్చేది. కానీ మీ ఎమ్మెల్యే అయినా నెక్స్ట్ ఇయర్లోనే ఆల్టర్నేట్ డే 2 రోజులకు 3 రోజులకు నీళ్ళు తీసుకొచ్చినాం. మిగిలిన పైనకి వచ్చినాక వినాయక చవితిని పురస్కరించుకొని నేడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ ప్రారంభించారు. ఈ శిబిరంలో డాక్టర్ రామకిషన్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో రక్తపు నిల్వలు చాలా అవసరమని సూచించారు. ఇలాంటి సమయంలో రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించారు. ప్రతి మనిషి 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని, యువత అంతా ముందుకు వచ్చి రక్తదానం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో మొత్తంగా 20 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీ, డాక్టర్ జీవన్, డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నవల్ కిషోర్, మధుసూదన్ రెడ్డి, సరస్వతి పాటి తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మెట్రో క్లాసిక్ గార్డెన్లో 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకట్రావు మరియు కొడంగల్ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి, నారాయణపేట జెడ్పీ చైర్మన్ వనజమ్మ పాల్గొని మాట్లాడారు. ప్రజాప్రతినిధులందరూ గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో ప్రత్యేకంగా చెట్లు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్టున్నారు. గ్రామంలో ప్రత్యేకంగా శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా అధికారులందరూ కలిసి పనిచేయాలన్నారు. 30 రోజుల పాటు అధికారులందరూ పనిచేసే గ్రామంలోనే బస చేసి కార్యాచరణను భజవంతం చేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వివరించిన, సమయపాలన పాటించిన అధికారులకు ఇకపై సస్పెండ్ చేయకుండా నేరుగా సర్వీస్ నుండి తొలగిస్తామని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ఈ సదస్సులో ఆర్డీఓ, జెడ్పీ సీఈఓ కాలందిని మరియు జిల్లా అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు. మనకి వాళ్ళు ఆ కార్యక్రమాలకి ఏ రకమైన సంబంధం లేదు. మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ మీకు కానీ ఏ రకమైన సంబంధం లేదు. అన్ని గ్రామాలకు కూడా అట్లీస్ట్ సోర్స్ పాయింట్ మిషన్ కలిగేలా వాళ్ళు మిషన్ కలిగేలా డిపార్ట్మెంట్, ఈరోజు మా ఆటోమేషన్ డిపార్ట్మెంట్ అనేవాడిని ఇప్పుడు మిషన్ కలిగేలా డిపార్ట్మెంట్ అంటున్నాం. వాళ్ళకి అసలు అవసరం లేదు. ఇక ఆ సమయంలో వాళ్ళు తీసుకుంటున్నారు, అందరూ కూడా పెద్దగా మన భాగస్వామ్యం లేదు. ఆ సమయంలో అందరూ కలిసి పనిచేస్తే ఈ మార్పు మా మనిషిలో ఆ గ్రామంలో ఆగిపోయి అందరూ కలిసి
సంబంధించి కూడా అందరికి ప్రశిక్షణ ఇచ్చినాం. ఎక్కడైతే ఖాళీ స్థలాలు ప్రభుత్వానికి సంబంధించిన లేదో తయారీ చేయడం చాలా కార్యక్రమాలు ఆయా శాఖలు లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళే చేస్తుంటున్నారు. అందులో కొంతలకు పాత్ర, గ్రామ పంచాయతీ పాత్ర పెద్దగా లేదు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. CMR షాపింగ్ మాల్, మహబూబ్ నగర్, క్లాక్ టవర్ సర్కిల్, ఓల్డ్ రాధాకృష్ణ టాకీస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నంబర్ వన్ బ్రాండ్ ఫుట్వేర్ షోరూమ్ బాటా. మీకు నచ్చిన, మీరు మెచ్చిన బ్రాండెడ్ షూస్ మరియు ఫుట్వేర్ సరికొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చింది బాటా. మెన్ షూస్, మెన్ సమ్మర్, ఉమెన్స్ కలెక్షన్స్, కిడ్స్ కలెక్షన్స్, స్పోర్ట్స్ కలెక్షన్స్, క్యాన్వాస్ కలెక్షన్స్, శాండాక్, బాటాలైట్, ఫ్లిప్ ఫ్లాప్స్, ఇలా ఎన్నో రకాలైన షూ మరియు ఫుట్వేర్ కలెక్షన్స్తో మా షోరూంలో అందుబాటులో ఉన్నాయి. రండి, విచ్చేయండి, మీకు నచ్చిన పాదరక్షలను అనువైన ధరలకే పొందండి. మా అడ్రస్ బాటా షోరూమ్, ఆపోజిట్ రూరల్ పోలీస్ స్టేషన్, శ్రీనివాస్ కాలనీ, మహబూబ్ నగర్. మహేంద్ర ఫస్ట్ చాయిస్, ఎ మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్. మా వద్ద అన్ని రకముల బ్రాండ్ కార్లు అధునాతనమైన ఎక్విప్మెంట్స్ తో అనుభవజ్ఞులైన కంపెనీ ట్రైన్ టెక్నీషియన్స్ తో రిపేర్ చేయబడును. ఇంకా మా వద్ద వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్, ఫోమ్ వాష్, ఏసీ రీఫిల్లింగ్, పెయింట్ బూత్, కార్ స్కానర్, క్యాష్లెస్ ఇన్సూరెన్స్ మరియు ఏసీ కస్టమర్ లాంచ్ తో అన్ని రకముల జెన్యున్ స్పేర్ పార్ట్స్ తో 24/7 ఎమర్జెన్సీ పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీతో అతి తక్కువ ధరలకే మా సర్వీసెస్ లభించును. మా అడ్రస్ ఆపోజిట్ టు SVS మెడికల్ కాలేజ్, హైదరాబాద్ రోడ్, ఎనుగొండ, మహబూబ్ నగర్.
సంక్రాంతి పండుగ స్పెషల్ ఆఫర్ గా సోనాలిక డిఐ 743 సెంటర్ గేట్ ట్రాక్టర్ 599,999 నుండి పండుగ సందర్భంగా 499,999 రూపాయలు మాత్రమే. మా వద్ద ఉన్న మోడల్ను ఎన్ఐ 30 HP, డిఐ 35, డిఐ 740 Mach 3, డిఐ 745, ఆర్ఎక్స్ 42 పవర్ స్టీరింగ్ విత్ 2WD అండ్ 4WD, ఆర్ఎక్స్ 47 WT 60. రండి సోనాలిక ట్రాక్టర్లో ప్రత్యేక తగ్గింపు ధరలు మీకు అందుబాటులోనే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే. వేసవిలో చల్లదరాల రుచులను మీ ముందుకు తీసుకువస్తోంది షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్. మా వద్ద అన్ని ప్రత్యేకమైన ఐస్ క్రీమ్స్, నట్టీ నాటీ, క్రంచీ చాకో, పిస్తా పంచ్, మట్కా కుల్ఫీ, నట్టీ విష్, నట్టీ గ్రిటీ, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ, బటర్ చాకో ట్రఫిల్, చాకోలెట్ ఫ్యాంటసీ వంటి అద్భుతమైన వెరైటీ ఐస్ క్రీమ్స్ లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. మా అడ్రస్ షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్, న్యూ టౌన్ మున్సిపల్ కాంప్లెక్స్ ఆపోజిట్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, మహబూబ్ నగర్. అన్ని శుభకార్యాలకు ఫంక్షన్లకు ఆర్డర్పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడుతుంది. వడపర్తి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 300 విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వడపర్తి జిల్లాలోని ప్రతి గ్రామంలో వినాయక చవితి సందడి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 300 విగ్రహాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, రామాలయం, ఐజయ నగర్ కాలనీ, సాయినగర్ కాలనీ, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గణపతులు ప్రదర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉత్సవ కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఆదేశించారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన 10వ తరగతి బాలికను హతమార్చిన హంతకుడిని కఠినంగా శిక్షించాలని దేవరకద్రిలో విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ల పట్టణానికి చెందిన 10వ తరగతి బాలికను హత్య చేసిన నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు నిర్ణయించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రిలోని శ్రీ విశ్వేశ్వర ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితుడికి శిక్షించే వరకు పోరాటం ఆగేది లేదన్నారు. అయోధ్యకు పాదయాత్రతో బయలుదేరిన మహాభక్తులకు అడ్డకుల్లో నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో రాముడి మందిరం నిర్మించడం కోసం కోట్లాది హిందూ ప్రజల చిరకాలిక కోరిక నెరవేరాలని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంజులయ్య, మంజునాథ్ అనే ఇద్దరు ఒక్కొక్క ఇటుకతో పాటు మహాపాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా నేడు అడ్డకుల్లో వారు బస చేశారు. 20 రోజులు అడ్డకుల పట్టణం చేరుకుని శివాంజనేయ స్వామి ఆలయంలో దేవాలయ కమిటీ నేతలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించే వరకు పోరాటలాగమని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డాకులకు చేరుకున్న యాత్ర సభ్యులకు ముండూరు రమేష్ శాలువతో ఘనంగా సన్మానించారు. మధుర్ జితేందర్ రెడ్డి వాళ్ళకి పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మహేష్ యాదవ్, శరత్ కుమార్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎన్యూ న్యూస్ ప్రతినిధి యాదయ్య సాగర్ వారితో ఫేస్ టు ఫేస్. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు మరి వారి యొక్క భక్తి మేరకు నేషనల్ హైవే మరి బెంగళూరు నుండి ఉడుక అయోధ్యకు వెళ్ళే రహదారిలో మార్గ మధ్యలో మరి అడ్డాకుల మండల కేంద్రానికి చేరుకున్నారు. మండల కేంద్రంలో వారికి ఘనంగా స్వాగతం పలికి ఇక్కడ వారిని ఉడుక స్వాగతించారు. ఆ దారితో పాటు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. జై శ్రీ రామ్. అన్న ఎంతమంది భక్తులు అయోధ్యకి వెళ్ళి అయోధ్యకి వెళ్తున్నారు? మేము బెంగళూరులో ఉండే ఊడి గ్రామం నుంచి ఆగస్ట్ 16 మేము స్టార్ట్ చేసిండాము. ఇది 2000 కిలోమీటర్ల పాదయాత్ర కాబట్టి 19 రోజు పడుతుంది. 19 రోజుల్లో ఇప్పటికైతే 20 డేస్ ముగిసింది. ఇంకా దాదాపు 70 డేస్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. మేము బెంగళూరులో ఉండే ఊడి గ్రామం నుంచి నేను, నా స్నేహితుడు మంజయ్య చావడి అనేసి, మనకి ఇద్దరు ఒక మునికర
అనేసి డ్రైవరు మా దీన్ని రథం చూసుకునేదానికి సహాయకుడు ఆంజీ, ఇంకా మా జతలో ఒకరు ఆర్ వేణు సార్ అనేసి వచ్చిండారు. వాళ్ళు కర్ణాటకలో ఉండే మినిస్టర్ తమ్మ, మరియు కర్ణాటక ఫిలం ఇండస్ట్రీలో ఉన్నట్టు ఫైట్ మాస్టర్ ఒకరు ఉన్నారు, కేడి వెంకటేష్ అనేసి. వాళ్ళు మా పోరాటం చూసేసి మాకు బెంబలం ఇచ్చి మన జతలో నడుస్తూ ఉండారు. ఇప్పుడు ఒక 2-3 డేస్ నుంచి ఒకరు వచ్చిండారు. ఇలాగే నడుచుకుంటూ పోతూ ఉండాము. మాకైతే చాలా ఆనందంగా ఉంది. అందరూ కలిసిన వాళ్ళంతా చెప్తారు ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది, మీరు చేస్తూ ఉండారు, శ్రీరామ ప్రభు కృప మీకు అయ్యింది పోండా, ఈసారి ఖచ్చితంగా రామ మందిరం నిర్మాణం అయ్యే అవుతుంది, మోదీ గారు ఈ ఇప్పుడు చేస్తారు ఆ కాన్సెప్ట్ ఉంది అని చెప్పిండారు. మేము చెప్పేది ఏంటంటే ఎవరో ఒకరు ఉండారు వాళ్ళే అంతా చేయని అనేది మన తప్పు. ఎందుకంటే ఇప్పుడు పాప ఏడుస్తేనే అమ్మ పాలు తాకిపిస్తుంది, కరెక్ట్ కదా సార్? పాప ఏడుస్తేనే అమ్మ పాలు తాకిపిస్తుంది, కాబట్టి మేము అడుగుతాము సార్ ఇట్లా ఉంది ఇప్పుడు కావాలి అనేసి. మేము అడిగితే వాళ్ళు చేస్తారు. అందరూ ఎవరో ఒకరు ఉండారు వాళ్ళు చేయని అనేసి మేము ఊరికే ఉంటే మాది తప్పే. ఇప్పుడు కుటుంబంలో ఓ నాయన ఉంటారు, నాయనకి కొడుకులంతా సపోర్ట్ చేస్తే తానే వాళ్ళు ఇచ్చేసేకయ్యేది. అంటే అడ్డాకుల మండల కేంద్రంలో మీకు ఏ విధంగా అంటే భక్తులు ఉంటే మంచి స్పందన వచ్చిందని అనుకుంటున్నాం, మరి మీకు ఎక్కడెక్కడ ఏ మార్గం మధ్యలో మీకు అనుకూలంగా అంటే మీరు దొరికే మార్గం మధ్యలో ఏ విధంగా సహాయం చేస్తూ వస్తున్నారు భక్తులు? మాకి మేము మా కాన్సెప్ట్ ఫస్టే చెప్తాము, జై శ్రీరామ్. మేము ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఇప్పించుకోము, అంతా మన సొంత డబ్బుతోనే పోతూ ఉండము. భక్తులు అయితే చెప్తారు ఉండి పెట్టంట, ఉండి లోపల డబ్బు వేస్తాము, మీరు అయోధ్యలో వేయండి అనేసి. మనకు ఆ డబ్బు వద్దు, మీ ఊర్లో ఉండే గ్రామంలోనే ఏదైనా గుడికి అదే డబ్బు వేయండి. మేము కరెక్ట్ దావలో నడుస్తూ ఉండము, మనకి డబ్బు ఇచ్చి మమ్మల్ని తప్పుదారికి ఇడదండి అనేసి మేము రిక్వెస్ట్ చేసిండాము. ఇప్పుడు దాకా మేము కర్ణాటక వదిలిన రోజు నుంచి ఫస్ట్ డే నుంచి 20 డేస్ దాకా మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు మీరు మార్గం మధ్యలో పోతుంటే మీకు దారికి అయ్యే ఖర్చులు కానీ లేదంటే మీకు సామాగ్రి మరి ఎవరు మీ సొంతంగా వ్యక్తిగతంగా తీసుకుంటారు లేదంటే ఏదైనా ట్రస్ట్ ద్వారా గిట్ట మీరు ఏమైనా తీసుకుంటుండ ఒకసారి మీరు చెప్పండి. జై శ్రీరామ్. నా పేరు మంజయ్య చావడి అనేసి. మీకు ఇప్పుడు మంజునాథ్ గారు చెప్పినట్లనే మీరు చూడొచ్చు, ఇప్పుడు మా శ్రీరామ్ రథంలోనే అంతా ఉండయి, స్టవ్ కానీ పాత్ర అంతా పెట్టుకొని ఉండము, తరకారీలు కూడా తీసుకుపెట్టుకొని ఉన్నాము. కానీ అంటే మనమే చేసుకుందాము అనేసి ఎవరి జోతులను మేము 1 రూపాయలు తీసుకుంటలేదు, మనమే చేసుకుందామనేసి తెచ్చి పెట్టుకొని ఉన్నాము. కానీ మేము డబ్బులు తీసుకుంటలేదు, ఏం తీసుకుంటలేదు అనేసి అందరూ ఏం చేస్తుండారు, భోజనం పెట్టేది, మా సేవ చేసేది, ఊర్లో స్వాగతం కల్పించేది, శ్రీరామ రథానికి దృష్టి తీసేది, ఆతి తీసేది, అంత సపోర్టు మాకు అందిస్తే మనం ఏమైనా చేయగలుగుతామనే ప్రోత్సాహిస్తూ ఉంటారు మాకు. ఇప్పుడు అన్ని ఊర్లో మేము చెప్పుకొని వచ్చేది మాట అంటే ఇప్పుడు ఈ ఊర్లో కూడా అంతేనే, మాకి బాగా అంటే బాగా చాలా ఆనందంగా ఉండేది. నేను చూసినట్టు దేశవ్యాప్తంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బెంగళూరుకు సంబంధించిన వ్యక్తులు 7వ రోజు మరి అడ్డాకుల మండల కేంద్రానికి చేరుకున్నారు. వారి కూడా ఈ లోకల్ వారికి సంబంధించిన వారు కూడా వారికి ఘనంగా స్వాగతం పలికి వారిని అభినందిస్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో యాదవ్, ఏఎన్ఏ న్యూస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినాయక చవితిని పురస్కరించుకుని నేడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత రక్తదాన శిబిరం, ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకిషన్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మోదీనగర్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటిన మంత్రులు. నాయుడుపేట జిల్లా కేంద్రంలోని మెట్రో క్లాసిక్ గార్డెన్లో గ్రామ పంచాయతీల కార్యాచరణ అవగాహన సదస్సు, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా అధికారులు పనిచేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకే చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.